హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి, కార్వేటి. నీట్ యూజీ 2022 కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు సెకండ్ ఫేజ్కు సంబంధించి కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో సీట్ రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్లు వచ్చాయో లేదో మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళేసి మీ యొక్క లిస్టు చెక్ చేసుకోండి. ముందుగా ఫైల్ డౌన్లోడ్ చేసుకొని కళాశాల వైజు మీ మార్కులకి ఏ కళాశాలలో సీటు వచ్చిందో మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈసారి కళాశాల వైజు సీట్ అలాట్మెంట్లో సెకండ్ ఫేజ్లో పెద్దగా కటాఫ్ అయితే తగ్గినట్లు కనబడట్లేదు. ఈ కటాఫ్ గురించి రేపు ఉదయం వీడియోలో నేను ఏ కళాశాలలో ఎన్ని మార్కులకు కటాఫ్ ఆగింది, ఎంత కటాఫ్ నిలిచింది అనేది కూడా, సెకండ్ ఫేజ్లో ఎంత కటాఫ్ నిలిచింది అనేది కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఎంబీబీఎస్లో ఫ్రీ ఎగ్జిట్కు 28వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అవకాశం ఇవ్వబడింది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులంతా ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో 28వ తేదీ నవంబర్ 2022 సాయంత్రం 4 గంటల లోపల మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు. 28వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ఫ్రీ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉండదు. ఎవరైనా కోర్సు ఇష్టం లేక ఆ తర్వాత డిస్కంటిన్యూ చేస్తే మీకు పెనాల్టీ కూడా మీకు తెలిసిందే. పెనాల్టీ కూడా దాదాపు పెద్ద మొత్తంలో మీ దగ్గర నుండి వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులంతా మేనేజ్మెంట్ కోటాలో ఫ్రీ ఎగ్జిట్ అయ్యేవాళ్ళు 28వ తేదీ సాయంత్రం 4 గంటల లోపల మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఎంబీబీఎస్ ప్రవేశాలలో సెకండ్ రౌండ్లో కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని మీకు అలాట్మెంట్ లెటర్ ఫ్రెండ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాట్మెంట్ లెటర్ ఫ్రెండ్ తీసుకునేందుకు యూనివర్సిటీ ఫీజు 10,600 రూపాయలు పే చేయాలి. 10,600 రూపాయలు యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ లెటర్ ఫ్రెండ్ తీసుకున్న తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్సు, అలాట్మెంట్ లెటరు మరియు 2 సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకుని మీరు కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా, ఇది సెకండ్ రౌండ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కళాశాలలో సీటు వచ్చిన వాళ్ళంతా జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు గాన జాయిన్ కాకపోతే ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ కారు. మామూలుగానే ఫర్దర్ రౌండ్స్కి ఎవరు ఎలిజిబుల్ కారు సెకండ్ రౌండ్ తర్వాత. సీటు రానటువంటి వాళ్ళు మాత్రమే మాపప్ రౌండ్కి కానీ, స్టే వేకెన్సీ రౌండ్కి కానీ ఎలిజిబుల్ అవుతారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.